ఉత్సవాలు ఇవాళ దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి, సీతారామ కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈసారి ఉన్నటువంటి శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఉన్నది. 500 సంవత్సరాలకు పైగా అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడు ఒక షెడ్లో ఉన్నటువంటి నేపథ్యంలో 500 సంవత్సరాల నుంచి శ్రీరామచంద్రుడు ఒక షెడ్లో వానకు ఎండకు తడుచుకుంటూ ఎండుకుంటూ ఉన్నటువంటి శ్రీరాముని నరేంద్ర మోదీ గారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టి జనవరి 22న శ్రీరాముని యొక్క సొంత ఇంటిలోకి బాలరాముని యొక్క ప్రవేశం చేయించి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి సందర్భంగా దేశమంతా పండుగ చేసుకున్నారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు హిందువులు ధర్మం కోసం న్యాయం కోసం రాముని తలుచుకునేటటువంటి రామ భక్తులంతా ఆ యొక్క పండుగను ప్రతి గ్రామ గ్రామాన దేశ దేశాన జరుపుకున్నారు. మరి ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి రోజు అయోధ్య రాముడు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి రామ భక్తులకు అందరికీ కూడా అక్షింతలు పంపించి ఆశీర్వదించిండు అయోధ్య రాముడు. మరి ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క భారతదేశంలో ప్రజలందరూ కూడా ఇవాళ శ్రీరామనవమి నాడు పెద్ద ఎత్తున ఆ సీతారాముల యొక్క ఆశీర్వాదం కోసం, శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదం కోసం ఈ దేశం బాగుండాలి, దేశంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, ఆ రామ మందిరం నిర్మాణం చేయించి బాలరాముని ప్రతిష్ఠ చేసినటువంటి నరేంద్రుడు బాగుండాలి, నరేంద్రుడు ఈ యొక్క రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి, ఈ దేశ ప్రజలను ప్రతి ఒక్క గ్రామ గ్రామాన్ని ఉన్నటువంటి దేశ ప్రజలను అభివృద్ధి పదంలోకి నడిపించాలి, ప్రపంచ దేశంలోనే భారత దేశానికి ఒక శక్తిగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మొట్టమొదటి దేశంగా నిలిపేందుకు వారు ఏదైతే సంకల్పం వికసిత్ భారత్ సంకల్పం తీసుకొని ముందుకెళ్తున్నారో ఆ సంకల్పం నెరవేరాలని మరి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తున్నాము. మరి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, ఈ దేశంలో రామరాజ్యం రావాలని, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రామాలయాల్లో పూజలు చేస్తూ ఉన్నారు. మరి శ్రీరామనవమి సందర్భంగా రామ భక్తులకు అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా ఇలా ఈ ప్రాంతం మామూడుపల్లి చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియడం జరుగుతూ ఉంది. మనందరి తెలుసు శ్రీరాముని యొక్క పరిపాలన, శ్రీరామ రక్ష అంటాం. అంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో రామరాజ్యం నెలకొల్పాలి అని ఆ రోజు దుర్మార్గాన్ని అంచివేతకు శ్రీరామచంద్రుడు ఇలా లోక కళ్యాణార్థం ఆ రోజు త్రేతాయుగంలో వారు ఈ యొక్క రావణాసురుడిని సంహరించడంలో కానీ ఇవాళ ఎంతో పెద్ద పాత్ర ఉంది. అప్పుడప్పుడు దుర్మార్గాన్ని అంచివేతకు మహనీయులు జన్మిస్తూ ఉంటారు కాబట్టి అందులో శ్రీరామచంద్రుడు కూడా గొప్ప పరిపాలకుడు, ప్రజల శ్రేయస్సు కోరుకున్నవాడు కాబట్టి ఇవాళ కూడా ఈ రోజు కూడా అందరికీ ఆ శ్రీరాముడు రక్షణ ప్రతి ఒక్కరికి రైతులకు ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి నేను